విధి వంచితులైన దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకొని అండగా ఉంటామని శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు అన్నారు. భుజభుజ నెల్లూరు సమీపంలోని పవన్ కాలనీలో ఉన్న స్ఫూర్తి దివ్యాంగుల మహిళల వసతి నిలయానికి నెలకు సరిపడా రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులను ఆయన అందజేశారు. వసతి గృహంలో దివ్యాంగ మహిళలు స్వయం ఉపాధిగా జీవనం సాగించేందుకు కుట్టు, అల్లికలు, పలు వర్కులు చేస్తున్న విధానాన్ని చూసి అభినందించారు. తన తోటి దివ్యాంగుల చదువుల కోసం నిర్వాహకుడు బాబు చేస్తున్న కృషిని తెలుసుకుని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ, అత్యంత అణగారిన వర్గానికి చెందిన దివ్యాంగులను ఆదుకోవడంలో శివాజీ యూత్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. కరోనా సమయంలో లక్షల రూపాయలు వెచ్చించి దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. పలుమార్లు వారికి అవసరమైన ఉపకరణాలు, బండ్లు విరివిగా పంపిణీ చేశామని చెప్పారు. అదేవిధంగా స్ఫూర్తి దివ్యాంగ మహిళల హాస్టల్లో గతంలో పలుమార్లు సహాయం చేసినప్పటికీ వారికి అండగా నిలిచేలా నిర్వాహకులు బాబు యాదవ్ విజ్ఞప్తి మేరకు ప్రతీ నెలా నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఇదే మాదిరిగా దివ్యాంగుల కుటుంబాలను రాష్ట్ర వ్యాప్తంగా శివాజీ యూత్ ఫౌండేషన్ ద్వారా ఆదుకునేందుకు తానెప్పుడూ ముందుంటానని భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు సందాని, సాయి కుమార్, దివ్యాంగుల హాస్టల్ నిర్వాహకుడు బాబు తదితరులు పాల్గొన్నారు. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.